పది నెలల తర్వాత స్కూలు ప్రారంభిస్తున్నాం కనుక మనమందరం కొంత ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఒకటి రెండు కరోనా పూర్తిగా ఇంకా రూపుమాపబడలేదు ఇప్పటికీ కేసులు నమోదవుతూ ఉన్నాయి వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది అందువల్ల మన ప్రభుత్వం కూడా బాగా ఆలోచించి తొమ్మిది తరగతి ఆ పై తరగతులు కాలేజీల వరకు మాత్రమే ఇప్పుడు మనం పునఃప్రారంభం చేసుకుంటున్నాం ఈ నైన్త్ టెన్త్ ఉన్నత పాఠశాలల్లో కాలేజీలో అబో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ అన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇందులో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం ఉండాలి ఇద్దరం కలిసి చేస్తేనే ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు మరి మేలు జరుగుతుంది తల్లిదండ్రుల్లో ఉండేటువంటి అపోహలు తొలగించాలి అన్ని జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి గ్రామ పారిశుద్ధ్య సిబ్బందిని ఉపాధి హామీలో కొంతమంది కూలీలను కూడా వినియోగించుకొని స్కూల్ ఆవరణలో ఉండే పిచ్చి మొక్కల్ని చెత్తా చెదారాన్ని పూర్తిగా తొలగింపజేసి మళ్ళీ పాత స్కూల్ ఎట్లా ఉండనో ఆ దిశకు తీసుకురావచ్చే విధంగా పంచాయతీ సెక్రటరీలకు గౌరవ సర్పంచ్లకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలని నేను ఎంపీఓలందరినీ కూడా కోరుతా ఉన్నా మండల అధికారులను కూడా మనం ఐదు టీములు చేసుకున్నాం ఒక మండలంలో ఇరవై నాలుగు గ్రామ ఉంటే ఈ ఐదు టీములకు తల ఒక ఐదు ఐదు ఇచ్చాం ఎండిఓ గారు ఒక ఐదు ఎంపీఓ గారు ఐదు ఎంఈఓ గారు ఐదు తహసీల్దార్ గారు ఐదు ఇట్లా ఒక్కొక్కరికి ఒక ఐదు ఐదు స్కూల్ ఇచ్చాం అంటే వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ఏ రకంగా పిల్లలకు ఇబ్బంది ఉండదు మరి నైన్త్ టెన్తే స్టార్ట్ చేస్తున్నాం కనుక తరగతి గదుల్లో తక్కువ మంది విద్యార్థులు ఉండేటట్టుగా అదంతా కూడా మనం ప్లాన్ చేసుకోమన్నాం మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం పాత బియ్యం ఏదైనా ఖరాబ్ అయ్యి ఉంటాయి పప్పులు ఖరాబ్ అయి ఉంటాయి కస్తూర్బా స్కూల్ కానీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కానీ అవి అట్లాగే ఉండిపోయినాయి కొన్ని చోట్లనేమో డిస్పోజ్ చేసి ట్రెజరీలో జమ చేసినారు నిన్న మెదక్లో మాట్లాడుతుంటే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ అన్ని పుచ్చుపట్టిపోయినాయి ఈ పురుగులు వచ్చినాయి అని అన్నారు మరి అట్లాంటిది తప్పిపోయి కూడా వాడితే దెబ్బ తలుగుతుంది అందుకే అధికారులకు కూడా ఒక చెక్ లిస్ట్ ఇచ్చినాం మీరు విజిట్ చేసి అవి తినడానికి యోగ్యంగా ఉన్నాయా లేదా సర్టిఫై చేయాలి అంటే కాలేజ్ హాస్టల్ ఓపెన్ అయితేనే కాలేజీల్లో పిల్లలు చదువుకోగలుగుతారు మరి అక్కడ కూడా శానిటైజేషన్ ఏంటి అక్కడ కూడా వాటర్ సప్లై ఎట్లా ఉంది టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి కొన్ని ప్రైవేట్ బిల్డింగ్స్లో ఉన్నాయి కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఉన్నాయి ఈ ఎస్ఎంహెచ్ హాస్టల్స్ మీద కూడా దృష్టి పెట్టి అన్నీ కూడా ప్రారంభమయ్యే విధంగా అక్కడ కూడా తగిన వసతులు కల్పన ఏర్పాట్లు అన్నీ కూడా జరగాలి కొన్ని జాగాలు కూడా స్విచ్చులు కూడా విక్కుతాడు ఒకడు ఫ్యాన్ ఇక్కపోయి ఉంటాడు ఒకడ వైర్లు తేలి ఉంటాయి ఈ జనరల్గా ప్రభుత్వ వ్యవస్థలో అక్కడక్కడ ఈ ఈ లీకేజెస్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని ఎన్ష్యూర్ చేయాలి స్మాల్ రిపేర్స్ ఏదో నైన్టీ నైన్ పర్సెంట్ ఏం జరుగుండకపోవచ్చు వన్ పర్సెంట్ ఎక్కడన్నా అట్లా జరిగినా కూడా మీరు మీ యొక్క స్పెషల్ ఆఫీసర్తో కోఆర్డినేట్ చేసి చేయండి ఇంకా ఎక్కడైనా ఎక్సెప్షనల్ ప్రాబ్లం ఉంటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకురండి నా దృష్టికి తీసుకురండి దాన్ని ఏదో ఒక రకంగా దాన్ని పరిష్కారం చేస్తాం సో ఆల్ ఎస్ఎంహెచ్ హాస్టల్ స్టార్ట్ కావాలి రెసిడెన్షియల్ స్కూల్ అన్నీ స్టార్ట్ కావాలి ప్రభుత్వ పాఠశాలలు కూడా కావాలి కేజీ